మనం వెతికేవాడు ఇక్కడ కాదురా. సరే ఇప్పుడు ఈ గోల్డ్ ఏం చేద్దాం? బ్లాక్ మార్కెట్లో గోల్డ్ ఎక్కడెక్కడ ట్రావెల్ అవుతుందో తెలుసుకోవాలి. ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఓకే ఇప్పుడు ఈయనేం చేద్దాం? ఆ ఏసీపీ నంబర్ అడిగాను కదా, దొరికిందా? రే సంతకం పెట్టరా. మందుంటే ఇవో కొట్టి పెడతా, సంతకం మాత్రం పెట్టను. ఎవడింట్లో ఎవడో దొంగతనం చేస్తే నేనెందుకు సంతకం పెట్టాలి? మా లాయరు చెప్పు మరి పంపించాడు, ఎవడెక్కడ సంతకం పెట్టమన్నా పెట్టొద్దని. లుక్ అయితే భయపడిపోతావా? ఎల్లు మా అడ్వకేట్ అందయ్యి. ఊరుకో బామ్మడిది, సీన్ ఎలా వేసానో చూసావా? ఐసా సార్ చల్లగా ఓ సర్బత్ సార్ అది కొంచెం ఒక సంతకం చాలా, రెండు మూడు తీసి పెట్టుకోండి సార్. ఏ పెట్రా. సార్ ఇక్కడ కోచ్ ఎవరండి? వెనక బ్లాక్ టీషర్ట్ అతను. సార్ పాండు పంపాడండి. పురుషోత్తం అందరినీ వెళ్ళమని చెప్పు. బై మాస్టర్. వస్తా సీ యూ మాస్టర్. ఇవాళ క్లారిఫై చేసుకోవాలి మాస్టర్. సిక్స్ ప్యాక్ రావాలంటే ఏం చేయాలో చెప్పలేదు మీరు. నైట్ ఫోన్ చేసి చెప్తాను. ఓకే అలాగే మాస్టర్. సార్ వీడు పాండు సార్, వారాసి కూడా తల్లి కూతుళ్ళ మర్డర్ కేసులో మనం అనుమానిస్తున్న నిందితుడు సార్. ఆ కెమెరా చెక్ చేయి. ఏంటయ్యా మీ ధైర్యం? ఇంతకాలం ఈ వృత్తిలోనే ఉన్నాను, నా వల్లే ఏం కాలేదు. కలికారం ఏం చేస్తాం? సర్లే కానీ ఎవరన్నా బయర్స్ ఉన్నారా? ముందులాగా ఇప్పుడు బయర్స్ ఎవరూ లేరు. పైగా ఇది స్టేట్ వ్యవహారం కాదు, సెంట్రల్ వ్యవహారం. చాలా రిస్క్, దొరికితే అంతే. సార్ మార్కెట్లో ఉన్న శంకర్ని రమేష్ని ట్రై చేస్తే? వీళ్ళన్నీ ఎంక్వైరీ చేసే వచ్చారు,